ఢిల్లీ రైతాంగ ఉద్యమం సంవత్సరం పూర్తయిన సందర్భంగా రైతు ఉద్యమంలో రైతులపై బనాయించిన కేసులను ఎత్తివేయాలని విశాఖ ఉక్కు ప్రైవేటీకరణ ఆపాలంటూ పశ్చిమ గోదావరి జిల్లా ఏలూరులో రైతు సత్యాగ్రహ దీక్ష నిర్వహించారు. కార్మిక సోదరులందరూ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ సత్యాగ్రహ దీక్షల్ని ప్రారంభిస్తా ఉన్నాం. ఈ దీక్షల్ని అందరి దేశంలో కూర్చోనే ప్రతి ఒక్కరికి గ్రీన్ కండువాలు వేయడం జరుగుతూ ఉన్నది. కాబట్టి ఈ కార్యక్రమాన్ని సత్యాగ్రహ దీక్ష కార్యక్రమాన్ని ప్రారంభిస్తా ఉన్నాం. ముందుగా సిఐటియు జిల్లా ప్రధాన కార్యదర్శి ఇంకోటి బాబురావు కూడా నెక్స్ట్ బండి వెంకటేశ్వరరావు అందరికి కూర్చున్న ప్రతి ఒక్కరు కూడా గ్రీన్ చేయాలి. రైతు వ్యతిరేక వ్యవసాయ చట్టాలను పూర్తిగా తేవాలి తేవాలి. మద్దతుదారుల గ్యారంటీ చట్టం రద్దు చేయాలి. కేంద్ర విద్యుత్ సవరణ బిల్లును సంయుక్త కిసాన్ మోర్చా ఆధ్వర్యాన జరుగుతున్నటువంటి రైతాంగ ఉద్యమం సంవత్సరం అయిన సందర్భంగా మొదట వార్షికోత్సవం సందర్భంగా దేశవ్యాప్తంగా రైతాంగం చాలా పెద్ద ఎత్తున ఆందోళన ఉద్యమాలు సాగించడం జరుగుతున్నాయి. దాంట్లో భాగంగా ఏలూరులో రైతు సంఘాల ఆధ్వర్యాన్ని జరుగుతున్నటువంటి ఈ సత్యాగ్రహానికి వామపక్ష పార్టీలు ముఖ్యంగా సిపిఎం పార్టీ సంపూర్ణమైనటువంటి మద్దతుని తెలియజేస్తున్నాం. ఈరోజున మోడీ గారు 800 మంది పైగా రైతుల యొక్క ప్రాణ త్యాగాన్ని సంవత్సరం పాటు లక్షలాది మంది రైతులు జరుపుతున్న పోరాటానికి దిగవచ్చి ఈ వ్యవసాయక 3 నల్ల చట్టాలని రద్దు చేస్తున్నామని చెప్పి చెప్పడం జరిగింది. ఇవాళ రైతాంగం చెప్పారు మోడీ గారు వచ్చినటువంటి 6 సంవత్సరాల్లో అనేక వాగ్దానాలు ఇచ్చారు, ఏది అమలు జరపలేదు. ఈ వాగ్దానాన్ని కూడా అమలు జరపరు. కాబట్టి పార్లమెంటులో చట్టం తీసుకురావడం ద్వారా ఈ చట్టాలని 3 చట్టాలని రద్దు చేస్తే తప్ప మేము వెనక్కి తిరిగి వెళ్ళేది లేదని చెప్పి రైతాంగం పోరాటం చేస్తున్నారు. ఈ పోరాటానికి సిపిఎం పార్టీ సంపూర్ణమైనటువంటి మద్దతును తెలియజేస్తుంది. నమస్కారం. ప్రభాకర్ కార్యదర్శి పశ్చిమ గోదావరి జిల్లా సిపిఐ. ఇవాళ రైతులు ఢిల్లీ రాజనాథ్ రామ్మోహన్ హీరో నగర కాంగ్రెస్ అధ్యక్షుడు. గత సంవత్సరం నుండి రైతులందరూ కూడా ఎంతో దీక్షతోటి మరి ఢిల్లీలో మరి ఉద్యమం చేస్తుంటే కనీసం పట్టించుకోకుండా ఈ ఉద్యమం లేదు, ప్రజల మద్దతు లేదు, కాంగ్రెస్ పార్టీ వామపక్షాలే చేస్తున్నాడు తప్ప కాదు అన్నాడు. ఇవాళ మోడీ గారికి అర్థమైందా? ఇప్పటికైనా ప్రజల మద్దతు ఉంది కాబట్టి దేశవ్యాప్తమైన ఉద్యమానికి తలవొక్కి ఈ చట్టాలని 3 విత్తులుగా చేసుకుంటామని చెప్పి మాట్లాడారు. కానీ మోడీ మాటలకు విలువ లేదు. ఎందుకంటే మోడీ పార్లమెంట్లో మాట్లాడిన మాటలకు కూడా ఏం మాత్రం చట్టపత్రులు కల్పించలేని అసమర్థుడు అనేది ప్రజల్లో ఉంది. కాబట్టి ఈ చట్టాలని మళ్ళీ పార్లమెంట్లో వెనక్కి తీసుకునే వరకు కూడా ఈ రైతులందరూ ఈ దీక్షతోటి మేము ఈ ఉద్యమాన్ని కొనసాగిస్తాం. అదేవిధంగా ఇంకా విద్యుత్ సవరణ బిల్లును విత్తుగా చేసుకోవాల్సిన అవసరం ఉంది. మరి రైతుకి గిట్టుబాటు ధర చట్టం తేవాల్సిన అవసరం కూడా ఉందనేది నొక్కి మరి ఇలా ఇంకా ఉద్యమాన్ని కొనసాగిస్తుంటే దానికి కాంగ్రెస్ పార్టీ పూర్తిగా సంఘీభావం తెలియజేస్తూ ఈ రైతు సమన్వయ కమిటీ ఇచ్చిన దానికి ఈరోజు మేము అందరం కూడా సంఘీభావం